అంబేద్కర్ నగర్లో రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సూచించారు. రోడ్లు శిథిల స్థితిలో ఉన్న కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే రోడ్లు నిర్మాణం చేపట్టాలని రాజమేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లో శనివారం ఆమె తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు పాలిక శ్యామ్ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. అంబేద్కర్ నగర్లో రోడ్లు పూర్తిగా శిథిలమైన కారణంగా శిథిలాలను తొలగించి నూతనంగా రోడ్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే స్థానికంగా నిర్మించిన సులభ కాంప్లెక్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన సులభ కాంప్లెక్స్ లో పైప్ లైన్లు డోర్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను కోరారు. స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా శిథిలమైన రోడ్ల స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టాలని కోరారు. టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, నాయకులు హెరిటేజ్ శ్రీను, నగరబోయిన రమణ, మంగాదేవి, మారి నాని, నొడగల వంశీ, దాలయ్య, వీరు, ఆటో యూనియన్ సభ్యులు, ఆటో స్టాండ్ సభ్యులు, వార్డు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.